ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాతో కలిసి డాన్స్ ఐకాన్ రియాలిటీ షో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ యాంకర్ డైరెక్టర్ ఓంకార్ తెలిపారు. గురువారం విశాఖలోని స్థానిక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ షో ద్వారా తాను ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతున్నట్లు చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ ఆహాకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇదివరకు ఎన్నో డాన్స్ షోస్ చేశానని కానీ ఇది సరికొత్తగా విభిన్నంగా ఉండబోతుందని పేర్కొన్నారు. జూన్ 22 నుంచి ఆడిషన్స్ ప్రారంభం అయ్యాయని, ఇందుకు సంబంధించి డిజిటల్ ఆడిషన్స్ జూలై 10 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. హీరోయిన్ మోనల్ గజ్జర్ మాట్లాడుతూ ఈ షో ఎందరో జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, మంచి భవిష్యత్తు కూడా అందిస్తుందని పేర్కొన్నారు. నేను టీవీ కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ క్రాస్ అవుతుంది అండ్ 15 ఇయర్స్ నుంచి ఎన్నో రకరకాల షోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం నా కెరియర్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో, అది కూడా తెలుగు రీజనల్ ఆహా ప్లాట్ఫామ్లో నా కొత్త షో స్టార్ట్ అవుతుంది. అదే డాన్స్ ఐకాన్, ఇది డాన్స్ రియాలిటీ షో. ఈ డాన్స్ రియాలిటీ షోలో అంటే నేను ఇప్పుడు దాకా చేసిన డాన్స్ షోస్ అన్ని ఏమేంటంటే, ఒకటి ఆహాలో ఫస్ట్ ఇదని చెప్తున్నాను, బట్ జీ తెలుగులో ఫస్ట్ ఆట అండ్ తర్వాత మా టీవీలో ఛాలెంజ్, తర్వాత మళ్ళీ మా టీవీలో డాన్స్ ప్లస్. ఈ మూడు షోస్ కూడా చాలా పెద్ద హిట్ షోస్. అవన్నీ కూడా ఏంటంటే కంటెస్టెంట్స్లో టాలెంట్ కోసం క్రియేట్ చేయబడిన షోస్. వాటికి ఈ డాన్స్ ఐకాన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ డాన్స్ ఐకాన్ ఫార్మాట్ని క్రియేట్ చేసింది ఒక కొరియోగ్రాఫర్ లైఫ్ని సెట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఎటువంటి డాన్స్ షో అయినా ఎంత మంచి కంటెస్టెంట్స్ ఉన్నా కూడా కొరియోగ్రాఫర్స్ అనేది వెన్నుముక అనమాట ప్రతి డాన్స్ షోకి కూడా. వాళ్ళు లేకపోతే ఏ డాన్స్ షోని కూడా మేము క్రియేట్ చేసినా కూడా ముందు తీసుకురాలేము, వాళ్ళే ట్రైన్ చేయాలి కాబట్టి. సో షో అయ్యేసరికి కంటెస్టెంట్ పాపులర్ అవుతున్నారు, సెలబ్రిటీస్ కింద మారిపోతున్నారు, కానీ కొరియోగ్రాఫర్ మళ్ళీ ఆ కొరియోగ్రాఫర్ లాగే మిగులుతున్నారు. చాలా అరుదుగా, చాలా తక్కువ మంది మాత్రమే అన్నింటినీ దాటుకొని ఫిల్మ్ కొరియోగ్రాఫర్స్ అవుతూ ఉంటారు. ఇలా ఇష్ కూడా అంతే, అక్కడి నుంచి వచ్చిన వాడే. సో అట్లా ఇదేంటంటే, ప్రతి సీజన్లో ఒక నార్మల్ కొరియోగ్రాఫర్ని మూవీ కొరియోగ్రాఫర్గా మార్చడమే ఈ డాన్స్ ఐకాన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ పాయింట్ అండి. సో అందుకోసం నేనంటే ఇన్ని డాన్స్ షోస్ చేశాను, నాకు ఇంత పేరు రావడానికి కూడా డాన్స్ షోస్ వల్లే. సో ఆ పేరు వచ్చింది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ కూడా కావాలి అంటే ఆ కొరియోగ్రాఫర్కి, అంటే ప్రతి సీజన్ ఇక పైన ఆహాలో రాబోతున్న డాన్స్ ఐకాన్లో ప్రతి సీజన్కి ఒక కొరియోగ్రాఫర్ని, సినిమా కొరియోగ్రాఫర్ని చేయాలి, ఇది ఏకైక లక్ష్యం అనమాట. ఏ షో అయినా కూడా కొత్తగా తీసుకురావాలంటే అది ఓంకార్ గారితోనే అవుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ తీసుకురావడం జరిగింది. హ్యాపీ ఉంది అవైలబుల్ వచ్చి ఇలా మీ ముందు మాట్లాడడం. సార్ చెప్పినట్టు ఇట్స్ అ డిఫరెంట్ షో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి వస్తాం. యాక్చువల్లీ అంటే ప్రతి రియాలిటీ షోకి ఒక కంటెస్టెంట్ ఉంటాడు అండ్ విన్ అవుతారు అండ్ అలా మళ్ళీ లైక్ వెళ్ళిపోతుంది ఆ సీజన్. బట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్గా కొరియోగ్రాఫర్ కోసం, అంటే నాలాంటి ఒక న్యూ కమర్స్ కోసం ఈ ఒక షో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే ఎవరైతే విన్ అవుతారు, అంటే ఇంతకుముందు అంటే మేము కొరియోగ్రాఫర్గా ప్రొడక్షన్ హౌస్ తిరిగేవాళ్ళం అనమాట, సార్ మా టాలెంట్ ఇది, మా సాంగ్స్ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. బట్ ఇదేంటంటే ఇప్పుడు మంచి స్టేజ్ ఉంది, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని విన్ అవుతే డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ పిలిచి మీకు వర్క్ ఇస్తారు. సో ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఐ లైక్ టు థ్యాంక్ ఓంకార్ సార్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసినందుకు. అండ్ మీరు షో చూడండి, కంటెస్టెంట్స్ మామూలుగా లేరు, చాలా చాలా బాగున్నారు. అండ్ దిస్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ యూ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ ప్లీజ్ టు వాచ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ నేను ఈ షోలో పార్ట్ అన్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. సో డాన్స్ లో మీరైతే మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు లేరు మీ స్టైల్ ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ సెకండ్ విజిట్ ఇప్పుడు బొమ్మాలి ఒక మూవీ చేశాను, దాంట్లో సాంగ్ కోసం ఇక్కడ వచ్చాను. తర్వాత ఈ డాన్స్ ఐకాన్ ప్రమోషన్ కోసం ఈరోజు ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ ఓంకార్ సార్, ఓక్ ఎంటర్టైన్మెంట్ నాకు ఈ డాన్స్ ఐకాన్ లాగా ఒక షో డాన్సర్తో సహా కొరియోగ్రాఫర్కు ఒక లైఫ్ ఇవ్వాలి, ఒక స్టేజ్లో తీసుకోవాలి థాట్ చాలా మంచిది అని చెప్పి లెస్ జాయిన్ అయ్యి ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తా అనుకున్న పర్పస్ది నేను జాయిన్ అయ్యాను. అండ్ సూపర్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ డాన్స్ ఐకాన్. నార్మల్గా డాన్స్ షో అంటే ఏంటి, లైక్ సార్ చెప్పారు కదా, డాన్సర్ వచ్చి విన్ అవుతారు, ఒకటే విన్ అవుతారు, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తన లైఫ్ అయిపోతుంది. సో ఇక్కడ 12 అంటే 6 కొరియోగ్రాఫర్ని మనం డిఫరెంట్గా ఒక స్టేజ్లో తీసుకోవాలి అని
ట్రై చేస్తున్నాను. విఆర్ సో హ్యాపీ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ షో ఆన్ ఓటీటీ. ఇప్పుడు దాకా నేను ఓటీటీలో ఒక్కటే అంటే ఎనీ రీజనల్ లాంగ్వేజ్ లో ఓటీటీలో వర్క్ చేయలేదు. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆహా.